వాహన తనిఖీలో నిన్న ఒక్కరోజే 17 లక్షలు పట్టివేత జరిగింది. ఇక పోలీసులు దిగ్బంధంలో హుజురాబాద్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వాహనాల తనిఖీలో నిన్న ఒక్కరోజే 15 లక్షలు వసూలైనట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రూపా ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ నెల మొదటి నుంచి కూడా షెడ్యూల్ కూడా ఖరారైందని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 11 చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలకు ఏదైతే బార్డర్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో కూడా చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా డ్రోన్ కెమెరాలతో కూడా ఏదైతే వెహికల్లకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఏదైతే ప్రజాప్రతినిధులతో పాటు కూడా మంత్రుల కాన్వేలను కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో 11 లక్షలు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల అలుగునూరు దగ్గర 4,50,000 వరకు కూడా డబ్బులను పోలీసులు కూడా సరైన ద్వైపాత్రలు లేకపోవడంతో కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కట్టడి చేసినప్పటికి కూడా వేరువేరు ఏరియాల నుంచి కూడా ఈ విధంగా డబ్బులు తీసుకురావడంతో మాత్రం పోలీసులకు ఇది ఒక సవాల్గా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల కూడున్న నేపథ్యంలో అందరూ కూడా ఏదైతే బిజినెస్ మ్యాన్లు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించాలని చెప్పేసి కూడా సిపి సత్యనారాయణ చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా దాదాపు 8వ తేదీ వరకు కూడా ఈ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ నెల 37న ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా సిపి సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే దాదాపు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్ఐలు, సిఐలు కూడా ప్రతి చోట కూడా ఏదైతే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ.